సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్కు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయ బ్రాహ్మణులందరూ సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని నాయ బ్రాహ్మణుల ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పర్యటించి నాయ బ్రాహ్మణులతో సమావేశం నిర్వహించిన అనంతరం హుస్నాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయ్యాక నాయ బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించారని అన్నారు. అలాగే 200 యూనిట్ల వరకు కరెంట్ సబ్సిడీ ఇవ్వడం, బడ్జెట్లో 250 కోట్లు కేటాయించారన్నారు. కరీంనగర్లో నాయ బ్రాహ్మణ విద్యార్థి హాస్టల్ భవన నిర్మాణానికి ఎంపీ వినోద్ కుమార్ 25 లక్షల నిధులు మంజూరు చేశారన్నారు. మన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళను కూడా, కస్టమర్లను కానీ ఇంకా చాలామంది మన దగ్గరకు వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా వినోద్ కుమార్ గారు చేసినటువంటి కార్యక్రమాలను వివరిస్తూనే మనకు కూడా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు వివరిస్తూ ఈ యొక్క వినోద్ కుమార్ గారి గెలుపులో మనందరం కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా తెలిసిందే ఈరోజు ఎన్నికల వాతావరణం నడుస్తూ ఉంది. మనంతా కూడా నాయ బ్రాహ్మణ ఆత్మీయులం అందరం కూడా పార్లమెంటు నియోజకవర్గంలో బోయిన్పల్లి ఉన్న వినోద్ కుమార్ గారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇంకా మా నాయ బ్రాహ్మణ సమాజం అంతా కూడా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు వారి గెలుపులో మేము కూడా ఒక భాగస్వామ్యం కావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు యావత్ నాయ బ్రాహ్మణ సమాజం అంతా కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వివిధ కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా పర్యటిస్తూ ఎక్కడికక్కడ నాయ బ్రాహ్మణులందరినీ కూడా చైతన్యపరుస్తూ ఎందుకు మనకు టీఆర్ఎస్ పార్టీ కావాలో వాళ్ళకు వివరిస్తూ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనందరికీ తెలిసిందే గత పాలకులు సమైక్య ఆంధ్ర పాలన ఎన్నడూ కూడా నాయ బ్రాహ్మణులను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాయ బ్రాహ్మణులను సంక్షేమం వైపు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మద్దతు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వారిని ఇంకా స్ట్రెంగ్థన్ చేయాలనేటువంటి ఆలోచనతో యావత్ నాయ బ్రాహ్మణ సమాజం అంతా కూడా ముందుకొస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తాం. ఈరోజు మేము అనేక సంవత్సరాలుగా కరెంటు సమస్యలతో సతమతం అవుతున్నటువంటి సమస్యను అటు చంద్రబాబు నాయుడు దృష్టికి, రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు స్పందించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే మరి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన సందర్భంగా 200 యూనిట్లను నాన్ కమర్షియల్ కింద తీసుకొని ప్రతి నాయ బ్రాహ్మణుడికి న్యాయం చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కనుక అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మమ్మల్ని నాయ బ్రాహ్మణులందరూ కూడా ఓట్లు వేసే యంత్రాలుగానే వాడుకున్నటువంటి రాజకీయ పార్టీలను మనం చూసినాం. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇటు బేగంపేట నుండి అటు పాత హైదరాబాద్ నుండి 2 కార్పొరేట్ సీట్లు ఇస్తే, నాయ బ్రాహ్మణులు కేటాయిస్తే అది పెద్ద డివిజన్ అయినటువంటి బేగంపేట డివిజన్లో సోదరి తరుణ్ నాయ్ గారు విజయం సాధించి ఒక రాజకీయ చైతన్యాన్ని కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్ని కుల సంఘాలతో పాటు హైదరాబాద్ నగరంలో మాకు కూడా 2 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఒక ఎకరం జాగను హైదరాబాద్లో కేటాయించడం జరిగింది. అదేవిధంగా గత బడ్జెట్లో మొన్న జరిగినటువంటి బడ్జెట్లో 250 కోట్ల రూపాయలు నాయ బ్రాహ్మణులకు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చాలా మీటింగులు కూడా మేము హైదరాబాద్ శాఖలు పిలిచినప్పుడు పోయినాం. మాకు నవీన క్షౌరశాలని చెప్పి వాళ్ళు ప్రకటించినప్పుడు మేమే ప్రభుత్వానికి తెలియజేసినాం, సార్ నవీన క్షౌరశాలలు కాదు, సబ్సిడీ మీద ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ నాయ బ్రాహ్మణులకు నేరుగా రుణాలు వచ్చే విధంగా చూడండి, ఈ నవీన క్షౌరశాలలు వద్దని మేము అందరం కూడా అన్ని సంఘాలు తీసుకుపోయి మేము రిక్వెస్ట్ చేస్తే ఆ యొక్క దానికి వారు కూడా స్పందించి ఇలాంటి రుణం మళ్ళీ చెల్లించకుండా నేరుగా ప్రతి నాయ బ్రాహ్మణుడికి 50,000 రూపాయలు పూర్తి సబ్సిడీతో చాలా మట్టుకు రుణాలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఉన్నారు ఆ కార్యక్రమం దిశగా అడుగులేస్తా ఉన్న సందర్భంలో అసెంబ్లీకి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది. పరిష్కరించుకుంటూ నాయ బ్రాహ్మణుల సంక్షేమం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కనుకనే ఈరోజు యావత్ నాయ బ్రాహ్మణ సమాజం అంతా కూడా మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, దాన్ని మద్దతు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయడం వారికి గుర్తింపు ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో